ఏ ఊర్లో అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున జనాలు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మన ముదిరాజు కులం అంటేనే పెద్ద కులస్తులకు పూర్త చిన్నచూపుగా మారింది. అందుకే నేను పొద్దుగల అప్పరెడ్డిపల్లి నుంచి కలికలాపూర్కు, ఈ ఊరు నుంచి ఆ ఊరుకు పోయేటలకే నాకు చిన్నగా రెండు మూడు మంచి పదాలు మైండ్లో మెలి వచ్చినాయన్నమాట. ఆ పదాలు ఇప్పుడు మీతో చెప్తా. అడుగులో నాడుగేసి ముందుకు సాగాలిరా, అంటే మనం అడుగులోనే అడుగేసి ముందుకు పోతేనే ఏదైనా సాధిస్తాం. మన ముదిరాజులమంతా కలిసి ఏకం కావాలిరా, అడుగులోనే అడుగేసుకుంటూ ముందుకు పోతేనే కదా మన ముదిరాజులమంతా కలిసి ఏకమవుతాం. అయితే కదా అంటే చెప్పాలి, నేను మాట్లాడినప్పుడు ప్రతి నిమిషంలో గట్టిగా సమాధానం చెప్పాలి. నాకు అందరి అడుగు ఉండవద్దు, అడుగులోనే అడిగేసుకుంటా ముందలు పోతేనే కదా మన ముజరాజులంతా ఏకమయ్యేది. అందుకనే అడుగులోన అడుగేసి ముందుకు సాగాలిరా, మన ముదిరాజులమంతా కలిసి ఏకం కావాలిరా. చిన్న చూపు చూసేటోళ్ళ గుండెలు పగులాలిరా, మనం చిన్న చూపు ఎవడు చూస్తాడు, ఒక రెడ్డి కుల వర్గానికి చెందినవాడు చూస్తాడు, మన దాంట్లోనే మనం చిచ్చులు పెట్టాలని చూస్తాడు. అరే మనం ఎంత మంచిగా ఉన్నా సరే, అరే ఇప్పుడు మనదంట మనకు ఇప్పుడు నువ్వు ఒక రెడ్డితోనే మంచిగా ఉంటావు, ఒకరు మంచిగా ఉండరు. అవతల నాకు సంబంధించినంత వరకు నేను కొంచెం వేరే పార్టీలో తిరుగుతా, నేను తెలుగునే. ఆ రెడ్డికి సంబంధించిన రెడ్డికి సంబంధించిన వాడు ఒకడు ఆయనతోనే తిరుగుతాడు, ఓడి తెలుగు ఓడే. అవతలోడు యువతలోని తొమ్మిది ఏమైనా అవసరం ఉండి వచ్చింటాడు, అదే రెడ్డి తొమ్మిది అవసరం ఉండి వచ్చింటాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మన తెలుగుడే ఓడి గురించి చెడ్డ చెప్తాడు. అంటే మన కులంలో మన మన తెలుగుల కులంలో మనమే భిన్నాభిప్రాయాలుగా పోతున్నాం అన్నమాట. అందుకే చిన్న చూపు చూస్తాడు మనని ఎవడు, అవతల మనం చెప్పుడు మాటలు ఇది ఒక రెడ్డి వర్గానికి చెందిన వాడు చిన్న చూపు చూస్తాడు. చిన్న చూపు చూసేటోడిని గుండెలు పగులాలేరా, అంటే మనం ఏకమైన తర్వాత అవతలకి దడ పుడుతుందా పుట్టదా, రెడ్డి గారికి దడ పుడుతుందా పుట్టదా, అది చిన్న చూపు చూసేటోడిని గుండెలు పగులాలేరా. ఏకమైతే మన బలము ఎంతో తెలవాలిరా, ఏకమైన తర్వాత మన బలం ఏందో తెలపాలి. మనం మన అందరం కలిసి ఉంటేనే కానీ ఏకమవుతాం. మన దాంట్లో ఎవడో నిలబడ్డాడు అనుకో, సపోజ్గా మనం ఏం చేస్తాం, మనం కొట్టేయం. ఓ రెడ్డి గారు వచ్చి ఒక కూటర సీసా వాడితేతాడు, అయ్యా ఎల్లా పుల్లయ్య రాములు మల్లయ్య రావాలి గెలిపి.